స్టేట్ స్క్రీనింగ్ కమిటీ మళ్ళీ సిఈసికి ఈ ప్రతిపాదనలు పంపిస్తారు. అక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థుల ఎన్నిక ప్రక్రియను చేపట్టడం జరుగుతుంది. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ధారించిన తర్వాతనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. సిఈసి ఆమోదించిన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ వివిధ నియోజకవర్గాల నుంచి శాసనసభ్యులుగా ప్రకటన చేయగలుగుతుంది. ఇది అభ్యర్థుల యొక్క ఎంపిక ప్రక్రియ. ఎవరు ఎలాంటిది నాకు ముందే వచ్చింది, లేకపోతే నాకు ముందే మాట ఉంది, లేకపోతే నా అనుభవం ఇది ఉంది, లేకపోతే నాకు ఈ రకమైన అష్యూరెన్సులు ఉన్నాయి, ఇలాంటి చర్చలకు ఎక్కడా తావు లేదు. దయచేసి ఇప్పటి వరకు మీడియాలో వివిధ టీవీలలో పేపర్లలో లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లలో అభ్యర్థులు ఫైనల్ అయిపోయిందని, ఫలానా అభ్యర్థులే ఫలానా నియోజకవర్గం నుంచి అని కథనాలు వేస్తున్నారు. దయచేసి ఇలాంటి కథనాలకు ఊహాగానాలకు తావు ఇవ్వకండి. కార్యకర్తలల్లా తెలంగాణ ప్రజలల్లా గందరగోళం సృష్టించకండి. అభ్యర్థుల యొక్క ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది. ఈరోజు నుంచే దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గతంలో టీవీలలో పేపర్లలో అక్కడక్కడ ఎవరైనా నాయకులు ఏదైనా సందర్భంలో నాతో సహా ఏదైనా సందర్భంలో అక్కడ ఏదైనా మాట్లాడి ఫలానా వాళ్ళు అభ్యర్థులు అని ఏదైనా చెప్పిండ్రనో ప్రకటించిండ్రనో ఫలానా వాళ్ళు మాకు హామీ ఇచ్చిండ్రని ఇప్పటి వరకు ఏవైతే చర్చలు జరుగుతున్నాయో ఊహాగానాలు జరుగుతున్నాయో వాటన్నిటికీ దయచేసి పుల్ స్టాప్ పెట్టండి. ఈరోజు నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ 25 వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. 25 తర్వాత ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ వీటన్నిటిని కూడా కంపెల్ చేసి నియోజకవర్గాల వారీగా వచ్చిన దరఖాస్తులన్నిటిని కూడా నమోదు చేసి వాటిని ఆల్రెడీ జరుగుతున్న సర్వేలకు వీటిని కూడా సర్వే ఏజెన్సీలకు పంపడం జరుగుతుంది. ఈ మొత్తం దరఖాస్తుల ప్రక్రియను మొత్తం స్టేట్ స్క్రీనింగ్ కమిటీగా నియమించబడ్డ కమిటీకి మేము వాటిని సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఊహాగానాలకు తావు లేకుండా పార్టీ అంతర్గత సమావేశాలలో పారదర్శకంగా చర్చించి గెలుపు ప్రాతిపదికన అభ్యర్థులను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం చేస్తుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అధికారికంగా ప్రకటించనంత వరకు ఎవరు కూడా ఏ నియోజకవర్గం నుంచి అభ్యర్థులని ఎవరైనా చర్చించుకున్నా టీవీలలో వచ్చినా అది ఊహాగానాలు మాత్రమే. అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనసభ్యుల ఎంపిక సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చేస్తుంది, ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మేమందరం కూడా ప్రతిపాదనలను పంపేవాళ్ళము, పార్టీకి సూచన చేసేవాళ్ళమే తప్ప నిర్ణయం సిఈసి మాత్రమే చేస్తుంది. విస్పష్టంగా మీడియా మిత్రులకు నేను చెప్పదలుచుకున్నాను, ఎన్నికల ప్రక్రియ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మాత్రమే చేస్తుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మాత్రమే అభ్యర్థులను ప్రకటిస్తుంది. వారి ప్రకటనలకు మేమందరం వేదిక మీద ఉన్నోళ్ళమే కాదు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొత్తం కట్టుబడి ఉంటుంది.